अंदर की नमस्कार इधी खम्मम जिल्ला उद्यमाल खिल्ला कम्युनिस्ट कोटा ओकनाडु ईनाडु कूडा कम्युनिस्ट अंडदंडलतो टीआरएस गानी कम्युनिस्ट गानी अंटे बीआरएस कम्युनिस्ट कलिस्ते पद की पद नियोजकवर्गालु बीआरएस कोटमिगा कम्युनिस्ट रेंडु कम्युनिस्ट बीआरएस कलिपि गेलिचेटुवंटि ఒక గొప్ప ప్రజా చైతన్యం కలిగినటువంటి కిల్ల ఖమ్మం జిల్లా ఈ జిల్లాలో అనేక మంది యోధాను యోధులు గిరిప్రసాద్ గారు సర్వదేవబట్ల రామనాథం గారు చిర్రావూరి లక్ష్మీనరసయ్య గారు రజబలి గారు కొమరయ్య గారు బోడేపూడి వెంకటేశ్వర గారు ఇంకా అనేక మంది ముఖ్యమంత్రిగా పనిచేసిన వెంగళరావు గారు అనేక మంది జన్మించినటువంటి గడ్డ ఈ ఖమ్మం జిల్లా ఇవాళ బీఆర్ఎస్ पार्टी आविर्भाव सभनु लक्षलादि मंदितो इक्कड़ जरुपता उन्नारु आविर्भाव सभकु संघीय भावं तेलियजेयडं कोसं सीपीआई सीपीएमलुगा मेमु मात्लाडुकुनी सभकु मेमु हाजरय्यां एंदुकु संघीय भावं तेलियजेयवाल्सिन अवसरं वच्चिंदी इवाळ भारतदेशं एनाडु लेनटुवंटि संक्षोभंलो मुनिगिपोयि उंदि भारतदेश प्रधानिगा उन्नटुवंटि नरेंद्र मोदी गारु ఆయన రాజనీతిజ్ఞుడనే అంశాన్ని మర్చిపోయి ఒక రాజకీయ వేత్తలాగా ప్రవర్తిస్తూ దేశాన్ని ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సాంస్కృతిక రాజకీయ అన్ని రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభంలో ఈ భారతదేశాన్ని నెట్టివేయడం జరిగింది ఆర్థికంగా చూస్తే ఏనాడూ లేని విధంగా ఒక డాలర్ కి రూపీస్ వాల్యూలో 22 రూపాయలకి వెళ్ళిపోయింది ఆకలి సూచిక చూస్తే 107వ స్థానంలో భారతదేశం ఉంది మనకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లు కూడా బెటర్ పొజిషన్ లో ఉన్నాయి అదే విధంగా కార్మికులుగా చూస్తే కార్మికులు బ్రిటిష్ కాలం నాడు సాధించుకున్న హక్కులు కూడా లేకుండా అయిపోయాయి అదే బాధతలో ఎరువుల ధరలు ఇవన్నీ కేంద్రం మనం ఏం చాలా మంది అనుకుంటాం ధరలు పెరిగితే రాష్ట్రమే అనుకుంటాం ఎరువుల ధరలు పెరిగిందా దానికి కారణం కేంద్రం పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే దానికి కారణం కేంద్రం గ్యాస్ సిలిండర్ 400 దివాల దాదా 1200 అయితే దానికి కారణం కేంద్రం ఈ విధంగా మీరు చూస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవు మనకేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది కానీ కేంద్రం తీసేసే ఉద్యోగాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి రాష్ట్రం కొద్ది గొప్ప చేస్తా ఉంది కేంద్రంగా నేను అడుగుతున్నాను మీరు ఏం చేశారు ఎంత మందికి 8 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొని రైతులకు ఏమన్నా మెయిల్ చేశారా దాదాపు 750 మంది సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఆ ఉద్యమంలో మహోత్తరమైనటువంటి రైతాంగ ఉద్యమంలో అసువులు బాస్తే జాతికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా నన్ను క్షమించండి అని కోరినటువంటి ప్రధానమంత్రి గారు మరలా ఇవాళ మన ధాన్యాన్ని కొనుగోలు లేదు ఇతర అపరాలకు కొనుగోలు లేదు ఆ రేట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈ దశలో దాదాపు ఈ 8 ఏళ్ల కాలంలో లక్షకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఎవరికి మంచి జరిగింది రైతులకు లేదు పిల్లలు చదువుకున్న పిల్లలకు లేదు మహిళలకు లేదు కార్మికులకు లేదు పారిశ్రామికంగా చూస్తే ఆనాడు కేవలం 5 ఉండేయి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇవాళ దాదాపు 400కి వస్తే ఈ 400 పరిశ్రమలు కూడా అమ్మేయడానికి పార్లమెంట్ లో చట్టం చేసేశారు మాంటైజేషన్ పైప్ లైన్ పేరుతో మన మన సొమ్ము మన సింగరేణి మన బొగ్గు బావులు మన బ్యాంకులు మన ఎల్ఐసి మన రైళ్లు వీటిని అమ్మే హక్కు ఈ నరేంద్ర మోడీ గారికి ఎవరిచ్చారని ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ప్రశ్నించడంలో ఇవాళ కేసీఆర్ గారు ముందు పీఠాన నిలబడి ఉన్నాడు భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులందరికంటే కూడా ఇవాళ ఆయన గట్టిగా వాదిస్తున్నాడు విషయాన్ని అర్థమయ్యేటికి చెప్తున్నాడు ఒక స్థిరమైనటువంటి ఇవాళ పట్టుదలతో కూడిన నిర్ణయం చేశాడు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని అందుకని మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం పరి ఇతర రంగాల్లో ఏమన్నా మంచిగా జరిగిందా ఏమి తెల్లారు లేస్తే తడిగొట్లు కప్పుకుంటాం తడి నీళ్లు పోసుకో నీళ్లు పోసుకుంటాం లేక రాయికి మొక్కుతాం ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం ఈ దేవుడి దగ్గరికి వెళ్తాం ఆ ప్రమాణం చేస్తాం ఈ ప్రమాణం చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను మింగేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గారి బీజేపీ ప్రభుత్వం ఆ రోజుల్లో మనం వినేవాళ్ళం పేర్లు చెంగీజ్ ఖాన్ లో లేకపోతే ఇంకా ఎవరో ఎవరో పరాయి దేశస్తులు భారతదేశం మీద దాడులు చేసిన పరిస్థితులు చూశాం ఇవాళ ఈ దేశాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రి ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం 8 రాష్ట్రాలను మింగేసి
మన తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే చైతన్యవంతమైనటువంటి తెలంగాణ గడ్డలో ఈ నరేంద్ర మోడీ అడుగు పడకుండా కాపాడటంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ఫూర్తిదాయకమైన పాత్ర వహించారు. కేసీఆర్ గారు దాన్ని చాలా చక్కటి పరిస్థితుల్లో దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగారు. అందువలన ఇటువంటి బీజేపీ ఇది అబద్ధాలతో బతికేటువంటి బీజేపీ. మీరు నరేంద్ర మోడీ గారిని నార్కో టెస్ట్ అంటారు. ప్రధానమంత్రి అంత పెద్ద ఆయన అనకూడదు, కానీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. నార్కో టెస్ట్ అంటే లోపల ఉన్నటువంటి నేరస్తుల్ని వాళ్ళల్లో ఉన్నటువంటి వాస్తవాలను బయటకు తీసుకురావడానికి పోలీసులు ఉపయోగించే టెస్ట్ నార్కో టెస్ట్. ఒక సినిమా మాయాబజార్ అని ఉంటుంది, ఒక దర్పణం అర్థం, దానిపైన నిలబడి నీ మనసులో ఏముంది అని అడిగితే అందులో అన్య వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం మీద ప్రేమ లేదు, మనుధర్మం మీద ప్రేమ ఉంది. దాని మీద నిలబెట్టి అడిగితే చెప్తాడు ఆయనకి పేదవాళ్ళ మీద ప్రేమ లేదు, ఆదాని అంబానీ మీద ప్రేమ ఉంది. ఆయనకి వివేకానందుడు చెప్పిన అంశాల మీద ప్రేమ లేదు, అదేవిధంగా మహాత్మా గాంధీ మీద ప్రేమ లేదు, గాడ్సే మీద ప్రేమ ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు చెప్తాడు, గాడ్సే గూళ్ళు కట్టిస్తారు. వివేకానందుడు పేరు చెప్తారు, ముస్లింలు తిడతారు. ముస్లింలు అంటే ఎవరు? ఈ దేశంలో సైన్యంలో నాలుగో వంతు సైనికులు ఇప్పటికీ ముస్లింలే ఉన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లిం కాదా? ఇక్కడ సమయం అయిపోతుంది, ఒక్కటే మాట నేను క్లోజ్ చేసి చెప్తాను. అందువలన ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా అందరం అన్నదమ్ములమే. అన్నదమ్ములు అనేటువంటి ఆ భాష్యంతో ఆ భావనతో ఇవాళ కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు. మదర్ తెరిస్సాని మనం గౌరవిస్తాం, అబ్దుల్ కలాం ఆజాద్ని మనం గౌరవిస్తాం, సార్ అదేవిధంగా మన రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా చేసిన ఆయన్ని గౌరవిస్తాం, నరేంద్ర మోడీ గారిని కూడా గౌరవిస్తాం. హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ అన్నదమ్ములాగా ఉండేటువంటి దేశం మన దేశం. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బీజేపీని వ్యతిరేకించడంలో కేసీఆర్ గారు గట్టిగా ఉన్నారు, బీఆర్ఎస్ గట్టిగా ఉంది. అందుకని మేము కమ్యూనిస్టులుగా బీఆర్ఎస్కి ఏ అంశాల వారికి మేము మద్దతిస్తున్నాం. ఆఖరిగా నిజాము ఆనాడు నాజీలు మించినాడా నైజామ సర్కులోడా అన్నట్లుగా నాజీలను మించినటువంటి పాపిష్టిది బీజేపీ. నాజీలను మించినటువంటి పాపిష్టి బీజేపీని తరిమికొడదాం. హిట్లర్ను మించినటువంటి నరేంద్ర మోడీని తెలంగాణ గడ్డలో అడుగు పెట్టకుండా చేద్దాం. అందులో మన ఖమ్మం జిల్లా ముందు పీటికను నిలబడదాం. తద్వారా కమ్యూనిస్టుల సత్తా కూడా ఏమిటో ఇక్కడ రుజువు చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.